హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ కొత్త టాపిక్ అని తీసుకొచ్చాను ఏంటంటే మనం చాలా చూస్తా ఉంటాం ఏంటంటే మనకు ఒక టాపిక్ మీద చేసాం అనుకో కంటెంట్ చేసాము అనుకోండి అదే రకంగా వేరే టాప్ యూట్యూబర్ కనుక కంటెంట్ చేశారనుకోండి అతనికి మిలియన్ వ్యూస్ వస్తే మనకి మిలియన్ వ్యూస్ అంటే మనకు తక్కువ వ్యూస్ అనేది రావడం అనేది జరుగుతుంది వ్యూస్ అనేది ఎక్కువ రావు సేమ్ కంటెంట్ కానీ తక్కువ ఎందుకు వస్తున్నాయి మనకి వ్యూస్ అనేది మనం అర్థం చేసుకోవాలి ప్లీజ్ మనం ఇక్కడ మనం అనుకుంటున్నాం కదా అంటే వాళ్ళే సబ్స్క్రైబర్స్ ఎక్కువన్నారు కాబట్టి వాళ్ళకి మిలియన్ వ్యూస్ వస్తాయి మన సబ్స్క్రైబర్స్ తక్కువ తక్కువ వ్యూస్ వస్తాయి అని మీకు ఒక ఆలోచన రావచ్చు కాదు మన సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా కూడా మనం మన వీడియో అనేది వైరల్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనము ఎప్పుడుగా మనం అప్లోడ్ చేసే ముందు వీడియోని అప్లోడ్ చేసే ముందు మనం ట్యాక్స్ పెడతాం కదా ఆ ట్యాక్స్ చాలా మ్యాండేటరీ అన్నట్టు అవి ఆ ట్యాక్స్ అనేది ఎంత యూస్ అవుతాయంటే మనం ఎప్పుడైనా ఎవరైనా మన యూట్యూబ్లో లో సెర్చ్ చేస్తే కనుక మనకి ఏదైనా ఇప్పుడు నేను టిక్ టాక్ గురించి చేశాను ఇన్కేస్ ఎవరైనా సెర్చ్ చేస్తే కనుక అందులో ఆ ట్యాక్స్ మనం కరెక్ట్ పెడితే కనుక మన వీడియో ఫస్ట్ రావడం అనేది జరుగుతుంది అంటే మన సెర్చ్ ఆప్షన్ లో ఫస్ట్ ఉండడం అనేది జరుగుతుంది ఇలా వాళ్ళు ట్యాక్స్ అలా పెడతారు కాబట్టి ఆ ట్యాక్స్ వల్లనే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ అనేది రావడం అనేది జరుగుతుంది అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో లో వాళ్ళ సెర్చ్ ఆప్షన్స్ వెళ్తుందంటే అర్థం చేసుకోండి మీరు ఆ కంటెంట్ తో పాటు వాళ్ళు పెట్టే వీడియోకి కూడా ట్యాక్స్ అలాంటివి పెడతారు కాబట్టి వాళ్ళ వ్యూస్ అనేది ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి కాబట్టి ట్యాక్స్ మనం ఎలా పెట్టాలి అంటే వాళ్ళ వీడియోకి ట్యాక్స్ మనం ఎలా పెట్టాలి మనం ఎలా ఉంది ఆప్షన్ అయితే ఉంది మీకు ఈ రోజు టోటల్ గా మీకు ఎలా చేయాలి ఎలా పెట్టాలి ఆ ట్యాక్స్ అని మనం ఎలా కాపీ చేసుకొని పెట్టుకోవాలి అంటే ఆ విజిబుల్ అవుతాయా మనకు వాళ్ళ ట్యాక్స్ అనేది మీకు టోటల్ గా ఈ రోజు టోటల్ గా మీకు ఈ రోజు చెప్తాను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను కాబట్టి మీరు చూసి మీ వీడియోలో కూడా ఇలా ట్యాక్స్ పెడతా మీకు కూడా ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే న్యూ యూట్యూబర్స్ కాబట్టి మనకి ఎలా ట్యాక్స్ పెట్టాలో తెలియదు మన వ్యూస్ మన యూట్యూబ్ వీడియోని ఎలా ట్రెండింగ్ తీసుకురావాలో మనకు తెలియదు మనం ఏదో వచ్చిన టాక్స్ పెడతా ఉంటాం పెడతా ఉంటా మన వ్యూస్ అనేది మన వీడియో అనేది ఎవరికి కనిపించదు వాళ్ళు ఎవరు చూడరు కాబట్టి సెర్చ్ ఆప్షన్ ఉండదు కాబట్టి మనకు వ్యూస్ రావు కాబట్టి మనకు అందుకే ఎక్కువ వ్యూస్ కూడా రాకుండా ఉండడానికి ఇది ఒక కారణమైనది ఉంటుంది కాబట్టి ఇదంతా టోటల్గా మీకు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఏదైతే కంటెంట్ తీసుకున్నారంటే ఇప్పుడు నేను ఒక టిక్ టాక్ బ్యాన్ అనేది ఒక టాపిక్ చేశాను సేమ్ అదే టిక్ టాక్ బ్యాన్ గురించి నేను సెర్చ్ చేస్తున్నాను అంటే టిక్ టాక్ బ్యాన్ అనేది ఇక్కడ టైప్ చేస్తున్నాను ఫస్ట్ యూట్యూబ్ లో మీరు టైప్ చేయండి టిక్ టాక్ బ్యాన్ నేను ఇప్పుడు ఒక టిక్ టాక్ బ్యానర్ టైప్ చేస్తున్నాను ఏదైనా ఒక వీడియో వస్తుంది కదా మనకు ట్రెండింగ్ వీడియో చూడండి మన పైన ట్రెండింగ్ వీడియో ఏదైతే ఉందో ఆ ట్రెండింగ్ వీడియోని తీసుకోండి మనకి ఇక్కడ మనకు చాలా వీడియోస్ కనిపిస్తున్నాయి ఇలా ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో ఏది ఉంది ఆ ట్రెండింగ్ వీడియోని తీసుకోండి ఇప్పుడు ఈ ట్రెండింగ్ వీడియో తీసుకుంటున్నా నేను ఇక్కడ చూడండి త్రీ వన్ ఎయిట్ కే సంథింగ్ ఉంది ఈ ట్రెండింగ్ వీడియోని తీసుకుంటున్నా ఏం లేదు ఇక్కడ షేర్ అని ఆప్షన్ ఉంది కదా షేర్ అని క్లిక్ చేయండి షేర్ అని క్లిక్ చేస్తే మనకి కాపీ లింక్ వస్తుంది కదా ఈ లింక్ ని కాపీ చేయండి ఈ కాపీ లింక్ కాపీ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఈ లింక్ను కాపీ చేసాం కదా ఈ వీళ్ళ మనము తెలుసుకోవాలి మనం ఏమైతే ట్యాక్స్ పెట్టారో మనం తెలుసుకోవాలనుకుంటే కనుక జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు మనం ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ యాప్ అనేది నేను చెప్తాను ఫస్ట్ అయితే చూడండి యాప్ వచ్చేసి మనము ట్యాక్స్ ఫర్ ట్యూబర్స్ యూట్యూబర్స్ అని ఉంటుంది యాప్ వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ కింద చూపిస్తున్నాను ట్యాక్స్ ఫర్ యూట్యూబర్స్ ఉంది కదా ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేస్తున్నాను యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏం లేదు జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా ఈ సెర్చ్ ఆప్షన్లో మనం ఇప్పుడైతే ఏదైతే కాపీ చేసామో మనం ఇప్పుడు ఏదైతే లింక్ కాపీ చేసాం కదా ఎక్కువ యూస్ వచ్చినా అది ఆ లింక్ని పేస్ట్ చేయండి అంతే జస్ట్ పేస్ట్ చేసేసి సెర్చ్ కొట్టేసేయండి పేస్ట్ చేసిన తర్వాత సెర్చ్ కొట్టేసేయండి ఇక్కడ మీరు చూడండి వాళ్ళు ఇప్పుడు ఆ యూట్యూబ్ ఇదేనా మనం వీడియో కాపీ చేసింది ఇదే కదా ఇది కాపీ చేసాము కింద చూడండి వాళ్ళు పెట్టిన టోటల్ మనకి ఇక్కడ ఏమైతున్నాయో అవన్నీ రావడం అనేది జరిగింది ఇక చూడండి వాళ్ళు ట్యాక్స్ పెట్టారు కదా ఆ ట్యాక్స్ మొత్తం ఇక్కడ రావడం అనేది జరిగింది ఈ ట్యాక్స్ని ఏం చేయాలంటే మీ వీడియోలో పెట్టుకోవడానికి జస్ట్ ఇక్కడ కాపీ ఆలని ఉంది కదా కాపీ ఆలని కొట్టేస్తే కథం వీడియో టోటల్గా కాపీ అయిపోతాయి లేకపోతే కాపీ సెలెక్టెడ్ అంటే మీకు ఇందులో అన్ని కావద్దు అన్ని పెట్టాల్సిన అవసరం లేదు మనం కొన్ని కొనే పెడదాము అనుకుంటే కనుక ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా కాపీ సెలెక్టెడ్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని మీరు కాపీ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ప్లస్ మీకు ఒక ఏదైనా ఒక ట్యాగ్ నచ్చలేదు ఈ ట్యాగ్ తీసేద్దాం ఇది అంత పెద్ద వర్కౌట్ కాదనుకుంటే కనుక సెలెక్ట్ డై సెలెక్ట్ మీకు ఏది కావాలో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్సెలెక్ట్ చేసేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఈ ట్యాక్స్ పెట్టడం వల్ల ఎవరైతే సెర్చ్ ఆప్షన్స్ ఎక్కువ సెట్ చేస్తారో మనకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అంటే మన వీడియో కూడా ట్రెండింగ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలా చేయడం వల్ల మనకు చాలా ఆప్షన్స్ అయితే ఎక్కువ పాజిబిలిటీస్ ఉన్నాయి మన వీడియో వ్యూస్ రావడానికి పాజిబిలిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇదే కాదు ఫ్రెండ్స్ మనం వేరే కూడా చూసుకుందాము వేరే కూడా యూట్యూబ్లో వేరే ఒక లింక్ ఇంకోటి కూడా మనం సెట్ చేద్దాం ఒకసారి చూద్దాము దానికి కూడా వస్తుందా లేదా అని ఒకసారి చూద్దాము టిక్ టాక్ గురించి అన్నాను కదా టిక్ టాక్ కాకుండా వేరే ఎక్కువ వ్యూస్ ఉన్నా చూద్దాము ట్రెండింగ్లో ఉన్నదాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ట్రెండింగ్లో ఉన్న వీడియో ఏదైనా కూడా తీసుకుంటున్నాయి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి కరెల్స్ దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ ఇంకో సంథింగ్ ఒకటి ఉంది చూసారా దీని నుంచి ఒక కాపీ చేస్తున్నా షేర్ ఆప్షన్ ఉందిగా షేర్ చేసేసి కాపీ లింక్ లింక్ అనేది కాపీ చేసుకోండి కాపీ చేసుకొని సేమ్ అదే మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో యాప్ ఆ యాప్లోకి రండి ట్యాక్స్ ఫర్ యూట్యూబర్స్ ఉంది కదా సేమ్ ఇలాగే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా పైన మీకు సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా యాడ్ వస్తుంది యాడ్ తీసేయండి పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా ఈ సెర్చ్ ఆప్షన్లో దాన్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేసి సెర్చ్ కొట్టండి చూడండి వాళ్ళు పెట్టిన ట్యాక్స్ అన్ని మనకు కనబడడం జరుగుతుంది ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ మనం వీటిని కాపీ చేసుకుని మన దాంట్లో పెడితే కనుక మనకు కూడా మన వీడియో కూడా ట్రెండింగ్ లో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో సేమ్ అదే విధంగా సేమ్ ఆ కాపీ చేసేసి మీద ఏదో వీడియో ఉందో అంటే సేమ్ కంటెంట్ మ్యాచ్ అయ్యే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో మీకు సేమ్ ఆ ట్యాక్స్ అన్న మీరు పేస్ట్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా మీరు కూడా ట్రెండింగ్ రావడం కానీ లేకపోతే మీరు సెర్చ్ ఆప్షన్ రావడం కానీ మీరు కూడా వేరే వాళ్ళ వీడియోస్ దగ్గర రికమెండ్ కావడం కానీ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు అదే ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి మీకు కూడా యూట్యూబర్స్ కొత్త యూట్యూబర్స్ కాబట్టి మీకు తెలియకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాసెస్ ఫాలో అయితే కనుక మీకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ అలా బాయ్